ఇంధన వనరుల కొరతతో ప్రపంచమంతా అతలాకుతలమైపోతున్న వేళ ఇదిగో ఇలాంటి ప్రయోగాలు ప్రయత్నాలు వెలికి వచ్చి అందరినీ షాక్ చేస్తాయి. ఇలాంటి మూమెంట్లోనే ఇప్పుడు ఒక కొత్త కారు వచ్చింది. ఇది పెట్రోల్తో కానీ కరెంటుతో కానీ నడిచేది కానే కాదు, కేవలం గాలితో నడిచే అతి చవకైన కారు. 70 రూపాయల గాలి కుట్టిస్తే చాలు, 200 కిలోమీటర్లు తిరుగుతుంది. టాటా మోటార్స్ దీన్ని తయారు చేసింది. ఈ కారు ప్రోటోటైప్ ను ప్రవేశపెట్టారు కూడా. దీని పేరు ఎయిర్పోర్ట్ ఎయిర్ పవర్డ్ అర్బన్ వెహికల్ అని పేరు పెట్టారు. దీనికి 2 చక్రాలు ఉంటాయి. బయటకు కనపడనంత చిన్న చక్రాలు 2 ఉంటాయి. ఈ కారు కేవలం నగరాల కోసమే డిజైన్ చేశారు. ఇది 0 ఎమిషన్ కారు. దీనిలో కేవలం 3 మాత్రమే కూర్చోగలరు. ఒకే ఒక డ్రైవర్ సీట్, 2 వెనుక వైపు ప్యాసింజర్ సీట్లు ఉంటాయి. ఎక్స్పెక్టింగ్ ఎయిర్ ప్రెషర్ తో ఇది పనిచేస్తుంది. అందుకు 175 లీటర్ల ట్యాంక్ ఇచ్చారు. గాలి ఒత్తిడితో మాత్రమే ఇది నడుస్తుంది. గాలి ఒత్తిడితో శక్తి పుట్టి కారు నడుస్తుంది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఇది నడుస్తుంది. దీని రేటు కూడా చాలా చవకగానే పెడుతున్నారు. పెట్రోల్ మంటలతో కాలిపోతున్న సామాన్యులకు ఈ కారు ఖచ్చితంగా కొండంత ఊరట కావచ్చు అని వ్యాపార వర్గాల అంచనా. కారు ఎక్కడమంటే భయం వేసే రోజుల్లో ఇలాంటి సింపుల్ వెహికల్స్ ఎంతో సౌకర్యంగా ఉన్నాయి. బైకులు స్కూటర్లపై ఎండకి ఎండుతో వానకి తడుస్తూ తిరిగే కన్నా ఇలా హాయిగా చల్లగా చవకగా ఇలాంటి కార్లలో షికారు జనం ఇప్పుడు ఆశిస్తున్నారు. పెట్రోల్ ఏనాటికైనా అయిపోవచ్చు కానీ గాలి ఎప్పటికీ అవ్వదు కాక అవ్వదు. ఈ ధైర్యంతోనే అతి చిన్న కుటుంబం హాయిగా ఇలాంటి వెహికల్స్ లో తిరగాలని ఇప్పుడు ఆశిస్తున్నారు. మొత్తానికి ఆటోమొబైల్ బిజినెస్ లో ఇలాంటి గాలి బండి ఖచ్చితంగా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుందని వ్యాపార వర్గాల అంచనా. కానీయండి, ఏ ప్రయోగం ఎటు దారితీస్తుందో.